ఎక్కడ పద్ధతులండి నాకేమర్థం కాదు. అదేమన్నా బంద లాంటి విధ్వంసమా? ఏది కాదులేదా? 4 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు 3 సార్లు సంతకాలు పెట్టారు. ఇప్పుడుదా డబ్బులు రాలా? క్రిస్టియన్ కమ్యూనిటీకి రాలా? ముస్లిం సాధ్యమని చెప్పి రాలా? డబ్బులు విడుదల చేయమని చెప్పుకుని దాదాపు 4 రోజులుగా ఆ రోజు అధికార పార్టీ ఎమ్మెల్యేగా మీ చుట్టూ తిరిగి అధికారంగా దూరంగా జరిగినా కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఈరోజు నిరసన తెలియజేయాల్సుంటే దానికి అవసరస్తు ఉంది. మనమేమి మనం నియంత్రణ రాజ్యంలో ఉన్నామా ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నామా? ఇది ఎక్కడ పద్ధతి? మాట్లాడితే అవసరస్తు, మాట్లాడితే అవసరస్తు, అవసరస్తు విలువ లేకుండా చేస్తున్నాం. ఎంత విచిత్రంగా ఉందంటే పోయినసారి పుట్టేపాడు కలుజ్ మీద బ్రిడ్జిల కోసం అద్వాన రోడ్ల కోసం లెటర్ పెడితే పర్మిషన్ ఇవ్వకుండా క్యాన్సిల్ చేశారు. ఈసారి మీరు లెటర్ పెట్టలేదు, మీరు పెట్టిన ఇటు వీలు కదా? జరిగే ప్రతి కార్యక్రమంకి ఏదన్నా అనుమతులు ఉన్నాయా? ఇదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్ల మీద ఇష్టా రాజ్యాంగ మీటింగ్లు పెడుతున్నారు, మదేం ప్రజలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం కదా? ఏదో పక్కన జరిగే కార్యక్రమం, శాంతియుత కార్యక్రమం. కొన్నిసారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అంత ఆరోగ్యం ప్రేమ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఏంటంటే ముందు అనుమతి లేదు, ఇది అనుమతి లేదు. ఎవరైనా ప్రజా ఉద్యమాలు చేస్తే సంవత్సరం పరిష్కారం అవుతాయి అంటారు. మరి ఏం చేస్తే పరిష్కారం అవుతాయో మీరే చెప్పండి అయ్యా. మీరు అధికారంలో ఉన్నారు కదా, చేసి చూపించండి. ఈ స్థలం ఇచ్చింది ఎప్పుడు సార్? 2 సంవత్సరాలు అయింది సార్. ముస్లింలు సాయి మంజిల్, క్రిస్టియన్ కమ్యూనిటీ, అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? దాని వెనక ఏం జరుగుతుందో మీకు తెలియదు సార్. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో క్రిస్టియన్ సోదరుల ఆకాంక్ష క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్, రూరల్ నియోజకవర్గంలో వేలాదిగా ఉన్న క్రైస్తవ సోదరులు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా, జన్మదినాలు చేసుకోవాలన్నా, ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవాలన్నా, సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఓ కమ్యూనిటీ హాల్ కావాలా? ఇది అనాదిగా క్రిస్టియన్ సోదరుల్లో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఆకాంక్ష. ఆ యొక్క క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ ఉన్నట్లయితే ఈ యొక్క కుటుంబ కార్యక్రమాలకి, సామాజిక కార్యక్రమాలకి వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి కళ్యాణ మండపాల్లో, ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఓ కమ్యూనిటీ హాల్ ఉన్నట్లయితే తక్కువ ధరకి ఆ కమ్యూనిటీ హాల్ క్రైస్తవ సోదరులకి అందుబాటులో వస్తుంది. తద్వారా తక్కువ ఖర్చుతో ఆ శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అందుకే క్రైస్తవ సోదరులకి రూరల్ నియోజకవర్గంలో ఒక కమ్యూనిటీ హాల్ కావాలా ఒక బలమైన ఆకాంక్ష. 4 ఏళ్లుగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఈ యొక్క ఆకాంక్షను గుర్తించి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి రూరల్ నియోజకవర్గంలో గాంధీనగర్ వద్ద క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ కోసం, ముస్లిం సోదరులకి షాదీ మంజిల్ కోసం ఆ యొక్క స్థలాలు కూడా కేటాయించడం జరిగింది. ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి ప్రభుత్వం 6 నుంచి 7 కోట్లు నిధులు విడుదల చేసినట్లయితే సర్వాంగ సుందరంగా ఆ యొక్క క్రిస్టియన్ సోదరుల కమ్యూనిటీ హాల్ వస్తుంది. ఈ యొక్క కమ్యూనిటీ హాల్కి నిధులు మంజూరు చేయమని గత 4 సంవత్సరాల్లో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత 3 సార్లు సంతకం చేయించింది. నేను ఎప్పుడూ కూడా గాలివాటుకు మాట్లాడేవాడిని కాదు. తొలి సంతకం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తొలి నెల రోజుల్లోనే 8వ తేదీ 2వ నెల 19వ సంవత్సరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి నిధులు కేటాయించమని చేసినటువంటి సంతకం చేసినటువంటి ఈ యొక్క లేఖను కూడా మీ అందరికి కూడా చూపిస్తుంది. అంతేకాదు అడుగు ముందుకు పడకుంటే మళ్ళీ 10వ తేదీ 6వ నెల 2019వ సంవత్సరం అదైతే అదేవిధంగా ఏదైతే 8వ తేదీ 2వ నెల 21వ సంవత్సరం ఇదేమో
ఎనిమిదవ తేదీ 2021 ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చినటువంటి కరస్పాండెన్స్ లేఖలు ఇవన్నీ కూడా నాలుగేళ్లుగా సాగుతూ ఉన్నాయి. స్థానిక శాసనసభ్యుడిగా నా బాధ్యతగా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి స్థలం కేటాయించాం. నిధులు విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల్లో స్వయంగా 3 సార్లు సంతకాలు చేసిన నిధులు విడుదల కాని పరిస్థితి. దీనికోసం ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం గత 4 రోజులుగా క్రిస్టియన్ సోదరులతో కలిసి చేస్తున్న పోరాటం మీ అందరికీ కూడా తెలుసు. ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి ప్రభుత్వానికి విజ్ఞాపనలు ఇచ్చాం క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి ఆ యొక్క నిధులు విడుదల చేయమని. అదేవిధంగా ఓ 10 రోజుల పాటు ప్రతి చర్చికి తిరిగి పాస్టర్ల చేత క్రిస్టియన్ సోదరుల చేత గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి జిల్లా మంత్రి గారికి అందరికి కూడా ఎస్ఎంఎస్లు వాట్సాప్లు పోస్ట్ కార్డు అందించాం. అయినా కూడా అడుగు ముందుకు పడలా. ఈ పరిస్థితుల్లో ఈరోజు ఉదయం 10 గంటలకి గాంధీనగర్లో ఎక్కడైతే క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ స్థలం కేటాయించారో ఆ గాంధీనగర్ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ స్థలంలో క్రిస్టియన్ పాస్టర్లు క్రైస్తవ సోదరులతో కలిపి ఓ నిరసన కార్యక్రమం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి ఓ గాంధీగిరి నిరసన కార్యక్రమం. ఈ నిరసన కార్యక్రమం జరిగితే ఎవరికి నష్టమో నాకు అర్థం కావటం లేదు. నిన్న సాయంత్రం పోలీసులు అక్కడికి వచ్చి షామియానాల్ని తోసివేసిన తీరు. అయినా అక్కడికి నన్ను వెళ్లి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, అయ్యా ఇది గాంధీగిరి నిరసన కార్యక్రమం, ఇదేదో బందో విధ్వంసమో ప్రజలకు నష్టం చేసే కార్యక్రమం కాదు. 4 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు సంతకాలు పెట్టినా నిధులు విడుదల కాలేదు. ఆ నిధులు విడుదల చేయమని ప్రభుత్వాన్ని కోరుతూ నిరసన కార్యక్రమం కూడా పట్టించుకునే పరిస్థితి. అయినా కూడా ఈరోజు ఉదయం ఎండలో సైతం షామియానాలు లేకున్నా కూడా అక్కడ గొడుగులు పట్టుకునైనా సరే ఎండలో క్రిస్టియన్ సోదరులతో కలిపి నిరసన కార్యక్రమం చేయాలని భావిస్తే ఈరోజు ఏకోజామున 4 గంటలకే నా ఇంటికి వచ్చి ఆ యొక్క పోలీసులను నించినటువంటి గుహ నిర్బంధం. ఎంత విచిత్రం అంటే శాంతి భద్రతలకి విజ్ఞాపన కలుగుతుంది. బంధులో లేదా విధ్వంసాలో అయితే వేరు. శాంతియుతంగా గాంధీగిరి నిరసన కార్యక్రమానికి కూడా పిలుపునిస్తే ఈ విధంగా హౌస్ అరెస్టులు చేయటం ఎంతవరకు న్యాయమని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నారు.